సామాజిక సాధికారత కల్పిస్తూ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల రెండో జాబితా విడుదల. కొంతమందికి స్థానచలం, మరికొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం. ఓసీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసిని మార్చి మైనారిటీ అభ్యర్థి షేక్ ఆసిఫ్కు కేటాయింపు. మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలకు తగిన ప్రాధాన్యం. గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మలి జాబితాను విడుదల చేసింది. సామాజిక సాధికారతే లక్ష్యంగా అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమందిని స్థానాలు మార్చారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ను రాజమండ్రి సిటీకి మార్చారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ను రామచంద్రాపురం నుండి రాజమండ్రి రూలర్కు మార్పు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్కు మార్చారు. ఆయన స్థానంలో మైనారిటీకి చెందిన షేక్ ఆసిఫ్కు అవకాశమిచ్చారు. అయితే యువతలకు అవకాశం కల్పించే ఉద్దేశంతో మచిలీపట్నం నుంచి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తికి, చంద్రగిరి నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి, రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్కు అవకాశం కల్పించారు. పోలవరం నుండి తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజలక్ష్మికి అవకాశం ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ పిఠాపురం నుండి వంగ గీత, జగ్గంపేట నుండి తోట నరసింహం, ప్రత్తిపాడు నుండి వరుపుల సుబ్బారావులకు అవకాశం కల్పించారు. మైనార్టీలకు కూడా ప్రాధాన్యతనిస్తూ విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్, గుంటూరు ఈస్ట్ నుంచి షేక్ నూరీ ఫాతిమా, కదిరి నుండి బిఎస్ మహబుల్ అహ్మద్లకు అవకాశం కల్పించారు. సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం చేస్తామని చెబుతున్నట్లుగానే ఎస్సీ ఎస్టీలకు కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్పీ సామాజిక వర్గం నుండి పాయకరావుపేట నుండి కంబాల జోగులు, పి గన్నవరం నుండి విప్పర్తి వేణుగోపాల్, ఎర్రంగొడ్డపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖరరావులకు అవకాశం కల్పించారు. ఎస్సీ సామాజిక వర్గం నుండి అరకు ఎంపీ స్థానానికి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మిలకు అవకాశం కల్పించారు. బీసీ సామాజిక వర్గం నుండి మార్గాని భరత్, మలసాల భరత్ కుమార్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పిల్లి సూర్యప్రకాష్లకు అవకాశం కల్పించారు. వైశ్య సామాజిక వర్గం నుండి వెల్లంపల్లి శ్రీనివాస్కు అవకాశం ఇచ్చారు. తొలి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మందిని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించారు. రెండు జాబితాలు కలిపి మొత్తం 38 మందిని నియమించారు. అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ మార్పులు చేశారు. గతంలో వైఎస్ జగన్ చెప్పినట్లుగా వివిధ కారణాల వల్ల స్థానం కోల్పోయిన వారిని పార్టీ సేవలకు నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారి సేవలను వినియోగించుకుంటామని వైఎస్ జగన్ చెప్పారు. సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఈ ఇన్ఛార్జీల ఎంపిక జరిగింది. తాను తరచూ చెప్పే సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపారు సీఎం వైఎస్ జగన్.